అసలు నందమూరి బాలకృష్ణ తండ్రి తండ్రి పాత్రలో జీవించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఒక్క ముక్కలో తండ్రి పాత్రలో జీవించాడు అంతే. సినిమా అద్భుతం. మొట్టమొదటి బయోపిక్ సినిమా అంటే ఇదే. అసలు బాలకృష్ణ యాక్టింగ్ కానీ నందమూరి తారక రామ అంటే ఒక దేవుడు అనుకున్నాం మేము. ఇవాళ నిజంగా స్క్రీన్ మీద చూసి దేవుడే నిజంగా దిగొచ్చాడు అనుకున్నాం మేము. అయితే సంక్రాంతి హీరో అంటే బాలకృష్ణ, నందమూరి ఫ్యామిలీ ఓన్లీ జై బాలయ్య. సూపర్ సూపర్ సూపర్. ఎన్టీఆర్ సినిమా ఈరోజు అద్భుతంగా వచ్చిందండి. మా నందమూరి ఫ్యాన్స్, తర్వాత ప్రేక్షకులు, మిగతా అందరూ కూడా ఈరోజు ఆంధ్రదేశంలో ప్రతి తెలుగువాడు కూడా గర్వించదగ్గ సినిమా ఎన్టీఆర్. దీనికి ఫలితంగా మేమందరం ఆ ఎన్టీఆర్ ని మా బాలయ్య బాబులో చూసుకుంటున్నాము. జోహార్ ఎన్టీఆర్, జై బాలయ్య. సినిమా సూపర్ సూపర్. చాలా అద్భుతంగా నటించారు. సూపరేట్ అవుతుంది. చాలా అద్భుతంగా చేశారు. అన్ని యాక్షన్ బాగా చేశారు. బాగా నటించారు బాలకృష్ణ గారు. బాలకృష్ణ బాగా యాక్టింగ్ చేశారు. సేమ్ ఎన్టీఆర్ లానే బాగుంది. చాలా బాగుంది. అమ్మ మొదటిగా ఉంది కలిపేస్తున్నారు. అరే వచ్చి మళ్ళీ చేసినట్టుంది. జై బాలయ్య, జై ఎన్టీఆర్. గతాన్ని మర్చిపోయి తన స్నేహితుల కోసం వెళ్ళి వాళ్ళకి ఆపచేస్తారు చూడండి. అది అద్భుతమైన సన్నివేశం. అలాగే ప్రకాష్ రాజు గారు ఈ 90 రామారావు వెంటి కృష్ణుడు ఏంటి అంటారు కదా, అదొకటి అద్భుతమైన సన్నివేశం. రెండు కూడా చాలా అద్భుతంగా చేశారు. కృషి గారు, హ్యాట్సాప్ టు కృషి గారు, చాలా అద్భుతంగా చేశారు కృషి గారు. ఏంటు రామారావు గారే కదా, ఆయన పేరేది ఎన్టీఆర్ బయోపిక్ అంటే మెయిన్ ఆయనే ఉంటారు. కాకపోతే మహానాయకుడిలో అందరూ కనబడతారు. ఇంకా పొలిటికల్లో ఉంటుంది, దీంట్లో కనబడిన వరకు అంతే. ఎంతవరకు అంటే అంతవరకే. ఇప్పుడే 2 గంటల 50 నిమిషాల 50 సెకండ్ల మూవీ ఇది. ఆల్మోస్ట్ ఆల్ 3 అవర్స్ మొత్తం అంటే అందరినీ చూపించామనుకోండి 5 గంటలు పడుతుంది మూవీ. చాలా బాగా చేశారు, ఫుల్ఫిల్ చేశారు బాలకృష్ణ గారు. చాలా బాగా కష్టపడ్డారు. రాత్రి పగలు లేకుండా డే అంటే నైట్, యాక్చువల్గా 6 గంటల తర్వాత ఆయన చేయరు కానీ నైట్ 1 గంట 2 వరకు చేసేవారు షూటింగ్. అది చాలా అద్భుతంగా చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు బాలకృష్ణ గారు అండ్ హ్యాట్స్ ఆఫ్ టు కృష్ణ గారు అండి.